సామాజ ప్రజల గురించి పట్టించుకునే పార్టీ ఉందా అన్న పరిస్థితి ప్రశ్నించబడుతుందండి. ఎందుకంటే ఎంతసేపు చూడండి, వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటున్నారు, అవుట్కమ్ మాత్రం ఏమి లేదు. ఇప్పుడు దానికి జనసేన పార్టీని కనుక తీసుకుంటే, వీళ్ళకి అధికారంలోకి రాలేదు కాబట్టి అధికారానికి అర్రులు చేస్తున్నారు కాబట్టి ఏదేదో చెప్తూ ఉంటారు, ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటారు. సంక్షేమ పథకాలు అన్నవి, సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళ దగ్గర ఇప్పటికీ ప్రశ్నపడమైన ఆన్సర్ లేదు. మేమైతే ఇచ్చేస్తాం, సంపాదించుకోవడానికి పని ఇవ్వండి. అదే పని ఇవ్వడానికి పాత రోజుల నుంచి కూడా ఎవరైనా అదే అడుగుతారండి, పని ఇవ్వడానికి. మాకు మాత్రం పని చేయడం వరకు ఉండదా, ఖాళీ కూర్చొని పెన్షన్లు తిందామని వరకు ఉండదు కదా. కానీ పని చేసే ఆస్కారాలు కల్పించడానికి వ్యవస్థను మనం సన్నిద్ధం చేయలేదు. ఈ రోజున పరిస్థితి అది చేయడానికి ఎవరండి, ఎవరు పూనుకోవాలి చెప్పండి? ఎవరు ఎంటర్ప్రైన్యూర్స్ పూనుకోవాలంటే ఎలా పూనుకుంటే? ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సంక్షేమ పథకాలే కాస్త ఆశ్రయ్యాయి. ఇప్పుడు దానికి బీజేపీ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పింది, ఏంటి పనికి ఆహార పథకం సమర్పతుల కింద తయారు చేస్తుంది. కానీ ఇవాళ అదే పథకం అక్కడికి చేర్చుకుంది, వాళ్ళకి ఆసరా కల్పించింది దాంట్లోంచి. సో అంట్లోంచి ఏది పడితే అది మనం ఒక ఒక సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అది తర్వాత సిచ్యువేషన్ని అదే అడ్రస్ చేస్తుంది. ఇవాళ దాంట్లోనే లక్ష కోట్లు ఇచ్చి దాంట్లో రాటెట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అవసరమైనప్పుడు సంక్షేమం ఇవ్వాలి. ఒకసారి సంక్షేమం లైన్లోకి వెళ్ళాక అది వెనక్కి తీయడం ఎవరికి వెళ్ళగా. ఇప్పుడు పనికి ఆహార పథకం ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్లో పనికి వచ్చింది, కానీ వీడప్పుడు ఏమైంది? రైతుల పొలాలలో ఇదివరకటి రోజుల్లో 50 రూపాయలకి దొరికే కూలి ఈ రోజున 500 రూపాయలు అడుగుతుండే. అవునండి, ప్రత్యామ్నాయం ఉంటుంది అందులో. అలా కదండి, రైతుకి బ్యాండ్ అయింది అక్కడ. నేను అంటుంది అదేనండి, గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థలోకి వచ్చి దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఇప్పుడు పనికి ఆహార పథకం తీసే దమ్ము పల్లెటూళ్ళలో కేంద్రానికి ఉందా రాష్ట్రానికి ఉందా? లేదు, ఎవరికీ లేదు. మరి అనేది అదే ఇప్పుడు అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఎవరైనా అనేది ఏంటంటే, సంక్షేమం గురించి ఈ ఈ మేధావులు చెప్పేది అంటే, మేధావులు అంటే పెట్టమని అంటుంటారు, కానీ అసలు కాన్సెప్ట్ ఈ ఇంకొక భావజాలం ఉన్న వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, ఒకసారి లైన్లోకి వెళ్ళే ముందు ఆలోచించండి, వెళ్ళాకే కాపడం ఎవరు అలాగా. అదేనండి, అధికారం రానంత వరకు బయట ఉండే భావజాలం బాగానే ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత ఏంటంటే అదే హాజరు అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్ని అడ్రస్ చేయక కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ విధంగా ప్రభావం. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకటి, రెండోది ఏంటంటే ఎక్కువ శాతం ప్రజలు బిలో పవర్టీలో ఉన్నారండి. బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు పనికి ఎత్తుక్కునే కార్యక్రమంలోనూ నెక్స్ట్ డేకి ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక రచించమనే కదా మొదటి నుంచి మొత్తుకుంటుంది. ఆ ప్రణాళిక కనుక రచిస్తే మీ భావాలు మా భావాలు ప్రపంచంలో అన్ని పార్టీల భావాలు ఒకటే ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటేనండి, ఈ సిస్టమ్ డ్రివెన్ కాన్సెప్ట్లో ఈ సిస్టమ్కి అలవాటు చేస్తున్నాం అనుకుంటున్నాను, కానీ అలవాటుకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ క్రియేట్ అయినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం ఎవరైనా సరే. దాని మీద సంబంధించినటువంటి ఆరోపణలది ఏంటి పరిస్థితి? ఏంటి సార్ లాండ్ ఆర్డర్కి సంబంధించి ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలంటే, లాండ్ ఆర్డర్ ఉన్న దాన్ని ప్రజలకి ఖచ్చితంగా, ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆచరణలో ఉంది. ఏంటంటే యాక్షన్ తీసుకుంటుంది ఇమీడియట్గా, కానీ యాక్షన్ సినిమాలో క్లైమాక్స్లో వచ్చినట్టు కాకుండా దాన్ని స్ట్రెంథన్ చేయండి. ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో దాన్ని ఒక పర్ఫెక్ట్గా, ఎస్ ఈ అట్రాసిటీ కేసెస్ని ఈ విధంగా అడ్రస్ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నది ఖచ్చితంగా 4-5 ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి, సామాన్య ప్రజలకు రీచ్ అయ్యే మార్గం చూడండి. అది కాకుండా ఏం చేయండి, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ విధంగా ఉంటాయన్నది సామాన్య ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే బ్యాక్ ఎండ్లో నాయకులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారన్నది ఎష్యూరెన్సెస్ ఉన్నాయో, ఇందాక మీరు చెప్పిన అడ్డాలు ఇవన్నీ కాకుండా ఎష్యూరెన్సెస్ లేవు. ఎస్ పార్టీ నథింగ్. ఇప్పుడు కోటమిరెడ్డి గారిని మళ్ళా మనమాట ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు, వేసిన ఎంతసేపట్లో బెయిల్ ఇచ్చారండి? అంటే వాళ్ళ వ్యక్తులకి అయితే బెయిల్ ఎంతసేపట్లో వస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎంతసేపటికి రావట్లేని దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. యాక్షన్ తీసుకోవడం గురించి ఎవరు మాట్లాడలేదు, యాక్షన్ మీద వచ్చిన పర్యవసానాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజా గారు చెప్పిన విషయంలో చూసుకుంటే రోజా గారే బ్లేమ్ చేశారు పెద్దిరెడ్డి గారిని, అప్పుడు దాని మీద యాక్షన్ లేదు. ఇవాళ ఆయన ఇచ్చిన ఒక దానికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన నోటీస్ గురించి మాట్లాడమంటున్నారు. అంటే ఏంటంటే పెద్ద గీత చిన్న గీత కంపారిజన్స్ లేకుండా చేస్తున్నారు. ఆ కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతో ఏంటవుతుందంటే భయం అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా పోయిందండి. రాజకీయ పార్టీలు అండలు ఉన్నంతకాలం పోలీస్ వ్యవస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరు. రైట్, దానికి ఇండిపెండెన్స్ ఇవ్వండి. ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. రైట్, ఈ అంశాన్ని ఇక్కడతో కంక్లూడ్ చేద్దాం. ఒకటి, అన్ని పార్టీలు కూడా లాండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకుంటున్నాయి, కాకపోతే ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు మరొక రకంగా ఉన్నాయి. రామకృష్ణ.